హాయ్ అండి, అందరూ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్ అండ్ జోష్ కన్సల్టెన్సీ సంయుక్తంగా విద్యార్థులకు అవసరమైనటువంటి అనేక వీడియోస్ మనం చేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కారు, రేవంత్ రెడ్డి మన విద్యాశాఖ మంత్రిగా కూడా ఉన్నారు. ఈయన కొత్త కొత్త ఎక్స్పెరిమెంట్స్ అయితే చేస్తూ ఉన్నాడు. అందులో భాగంగా స్కిల్ యూనివర్సిటీస్ అనౌన్స్ చేయడం జరిగింది. ఈ స్కిల్ యూనివర్సిటీకి 6వ తారీఖు అంటే నవంబర్ 6వ తారీఖున పనులు ప్రారంభించేదానికి గవర్నమెంట్ శరవేగంగా అడుగులు వేస్తుంది. సో దీనికి సంబంధించినటువంటి విశేషాలు మనం ఈ వీడియోలో చూద్దాం. ఇది ఎక్కడ ఉంది ఏంటి అనేది చూసుకున్నట్లయితే, ఇది మొత్తం 57 ఎకరాల విస్తీర్ణంలో ఉందండి. దీని యొక్క ఎంటైర్ ఎయిమ్ వచ్చేసి ఒక సంవత్సరానికి 6000 మంది శిక్షణ పొందేలాగా ఈ యొక్క ప్రాంగణాన్ని తీర్చిదిద్దుతున్నారు. సో ఇది ఎక్కడుంది అని మనం చూసుకున్నప్పుడు, అంతర్జాతీయ అధునాతన హంగులతో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సో ఇందుకు సంబంధించి అనేక నమూనాలను పరిశీలించడం మీదట రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ ఖాన్ పేట్, ఇది ఏరియా గుర్తుపెట్టుకోవాలి, కందుకూరు మండలం మీర్ ఖాన్ పేట్, ఇందులో ఉన్నటువంటి 57 ఎకరాలలో ఇదైతే 6వ తారీఖు భూమి పీచ్ చేయబడి కన్స్ట్రక్షన్ అనేది కూడా స్టార్ట్ చేయబోతూ ఉన్నారు. సో ఇందులో మనం తీసుకున్నప్పుడు ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో, ఇందులో ప్రజెంట్ టెంపరీగా యూనివర్సిటీ యొక్క అడ్మినిస్ట్రేషన్ నడుస్తూ ఉంది. సో దీనికి మీరు చూసినట్లయితే భూరి విరాళాలు, విరాళాలు అంటే డొనేషన్స్ అయితే అంతూ ఉన్నాయి. అదానీ వచ్చి డొనేషన్ చేస్తూ ఉన్నాడు. ఇంకా రకరకాల, ఇప్పుడు దీని కన్స్ట్రక్షన్ కంపెనీ కూడా మెగా కన్స్ట్రక్షన్ కంపెనీ అన్నమాట, మెగా కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు దీనికి చేపట్టారు. సో ఇందులో మనకు తీసుకున్నప్పుడు అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్తో పాటు అకాడమిక్ బ్లాకు, వర్క్షాపులు, బాయ్స్ అండ్ గర్ల్స్ హాస్టల్సు, అదేవిధంగా డైనింగ్ హాలు, అదేవిధంగా స్టాఫ్ క్వార్టర్సు, ఇటువంటి అన్ని రకాలైనటువంటి బిల్డింగ్ని, ఆడిటోరియం, లైబ్రరీ, అదేవిధంగా గ్రౌండు, పార్కింగ్ ఫెసిలిటీ, సో ఇదంతా కూడా మొత్తం కలిపి కూడా దాదాపు 60% మొత్తం ఖాళీ స్థలాన్ని ఓన్లీ 40% కన్స్ట్రక్షన్ అంటే గ్రీన్ మోడల్ అన్నట్టు. మెజారిటీ ఆఫ్ ది ప్లేస్ అంతా కూడా ఖాళీగా ఉంటుంది, కానీ దీంతో వచ్చేసి మొత్తంగా గ్రీనరీతో కూడుకున్నటువంటి నిర్మాణాన్ని అయితే ప్రభుత్వం 6వ తారీఖు ప్రారంభించబోతూ ఉంది. సో ఇందులో విద్యార్థులకు సంబంధించినటువంటి నైపుణ్య శిక్షణ ఏదైతే ఉందో ఇది ఇచ్చేటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించినటువంటి అనేక కోర్సుల గురించి కూడా మనం ఆల్రెడీ వీడియో చేస్తున్నాం, మీరు చూడొచ్చు. సో అడ్మిషన్స్ అనేది ఆల్రెడీ తీసుకున్నారు, ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఫార్మసీ కానీ లేకపోతే బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ సెక్టర్లో కూడా ఇటువంటి అడ్మిషన్స్ అయితే వీళ్ళు చేస్తున్నారు. అదేవిధంగా వీళ్ళంతా కూడా సోలార్ ఎనర్జీ ఉపయోగించి ఈ యొక్క కన్స్ట్రక్షన్ చేయాలనేది ప్రభుత్వం ప్రాథమికంగా నిర్దేశించుకుంది. ఎందుకంటే సోలార్ ప్యానల్స్ ఈ యొక్క పైన పెట్టడం ద్వారా తనకు అవసరమైనటువంటి విద్యుత్ని, విద్యుత్ శక్తి ఏదైతే ఉందో, ఎలక్ట్రిసిటీని లోపలే తయారు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో దీని యొక్క నిర్మాణ, విచిత్రం ఏంటంటే దీని యొక్క నిర్మాణ రంగ సంస్థ ఏదైతే ఉందో మెగా కన్స్ట్రక్షన్స్, వీళ్ళు కూడా దీనికి ఒక 200 కోట్లు మనకు విరాళం ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ రకంగా డిఫరెంట్ కంపెనీస్ వాళ్ళు కానీ, అది ఇప్పుడు మెగా కన్స్ట్రక్షన్స్ ఒక 200 అని చెప్పిన, అదానీ ఒక 100 కోట్లు అని చెప్పిన, ఇట్లా డిఫరెంట్ కంపెనీస్ వచ్చేటువంటి ఏదైతే ఫండ్ ఉందో ఇదంతా కూడా ఒక కార్పస్ ఫండ్ లాగా ఏర్పాటు చేసి దాని నుంచి వచ్చేటువంటి డబ్బులతో యూనివర్సిటీని రన్ చేయాలనేది ప్రభుత్వం ఆలోచనగా ఉంది. 40 కిలోమీటర్ల మేర ఈ స్కిల్ యూనివర్సిటీకి, అదేవిధంగా ఎయిర్పోర్ట్కి అనుసంధానం చేస్తూ, అదేవిధంగా రింగ్ రోడ్కి అనుసంధానం చేస్తూ ఒక రోడ్ని అయితే నిర్మించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. ఇది శంషాబాద్ విమానాశ్రయం కనెక్టింగ్తో పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి సులువుగా చేరుకునేందుకు కొత్త రహదారిని నిర్మించాలని జిహెచ్ఎంసీ కానీ, హెచ్ఎండిఏ, అదేవిధంగా రోడ్స్ అండ్ బిల్డింగ్స్ ఎవరైతే అధికారులు ఉన్నారో వీళ్ళంతా ప్రణాళిక సిద్ధం చేశారు. అవుట్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ ఏదైతే 13 రావిరియాల్ అనేటువంటి ఎగ్జిట్ ఏదైతే ఉందో, అవుట్ రింగ్ రోడ్లో ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి కొంగర్ కలాన్ మీదుగా మీర్ ఖాన్ పేటు, అక్కడి నుంచి ఆమనగల్ మండలం ఆకు తోటపల్లి వద్ద రీజనల్ రింగ్ రోడ్డు కూడా అనుసంధానం చేస్తూ ఉన్నారు. దీనికోసం ఒక 40 కిలోమీటర్ల రహదారిని అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి గవర్నమెంట్ ఆలోచన చేస్తుంది. ఈ రహదారిని ఓవరాల్లాగా 200 అడుగులతో నిర్మిస్తున్నారట. రావిరియాల నుంచి ఆకు తోటపల్లి వరకు ఉన్న మార్గంలో కొన్ని గ్రామాల నుంచి ఇంకా ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ కూడా చేయాల్సింది. దీని గురించి అధికారులు వాళ్ళందరితో కూడా చర్చలు జరుపుతూ ఉన్నారు. సో దీని యొక్క నిర్మాణానికి రమారమిగా 8 మంత్స్లో కంప్లీట్ చేసుకొని యూనివర్సిటీని తొందరగా ప్రారంభించి మంచి పేరు తెచ్చుకోవాలని రేవంత్ సర్కార్ అయితే తాతాలాడుతూ ఉంది. చూడాలి, సో స్కిల్ యూనివర్సిటీ ఆరంభ సూరత్వం లాగా ఉంటుందా, మన తెలంగాణ విద్యార్థుల పాటిగా పాలిట వరప్రదాయనయ్యి అనేక వేలాది మందికి, సంవత్సరంలో 6000 మంది అంటే ఇట్స్ ఏ హ్యూజ్ నెంబర్, వీళ్ళందరూ కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలను చూపించడంలో స్కిల్ యూనివర్సిటీ
మరింత ముందుకు వచ్చి చేయాలని చెప్పేసి కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.